మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే అదనపు ఖర్చు లేకుండా శాస్త్రీయ పద్ధతులు పాటించి పాలలో వెన్న శాతం ఎలా పెంచాలి, ఎస్ఎన్ఎఫ్ ఎలా పెంచాలి అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. అదే సైంటిఫిక్ మెథడ్స్ టు ఇంక్రీజ్ ది ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ ఎస్ఎన్ఎఫ్ ఇన్ ది మిల్క్, ఇదండి మన టాపిక్. అండ్ చాలా మంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చివరి వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడమే కాదు, పక్కనున్న గంట కూడా నొక్కాలి. ఆ నొక్కిన తర్వాత పైన వచ్చే ఆల్ను కూడా మీరు నొక్కినట్టయితే నేను పెట్టే వీడియోలన్నీ మీకు ఎస్ఎంఎస్ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది. చాలా వరకు మన ఫార్మర్స్ ఏమంటారంటే, మేము డైరీకి పాలు పోస్తున్నాము, అక్కడ లో ఫ్యాట్, ఫ్యాట్ చాలా తక్కువగా వస్తుంది, ఎస్ఎన్ఎఫ్ తక్కువగా వస్తుందని వాళ్ళు మళ్ళీ మా పాలను రిజెక్ట్ చేస్తున్నారు, రేట్ ఇవ్వడం లేదని ఒక కాంప్లైంట్. ఎవరైతే డైరెక్ట్గా కస్టమర్స్కి పాలు అమ్ముతున్నారో అప్పుడప్పుడు వాళ్ళకు ఒక కాంప్లైంట్ ఏమొస్తుందంటే పెరుగు పలచగా వస్తుంది, అంటే ఎస్ఎన్ఎఫ్ తక్కువైందని అర్థము. అలాగే జిగటలా వస్తుంది అనేది అని కూడా ఒక కాంప్లైంట్ చేస్తారు. అక్కడ ఏంటి అంటే ఫ్యాట్ తక్కువైపోయి ఆ ఫ్యాట్లో ఎసిడిక్ కండిషన్లో అరుగుదల జరిగినప్పుడు పశువు లోపల ఇలా జిగుటగల వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కాంప్లైంట్స్ అన్నిటికీ అండ్ మంచి ఫ్యాట్, మంచి ఎస్ఎన్ఎఫ్ వచ్చినట్టయితే మంచి రేటు రావడానికి కావాల్సిన కారణాలు, సొల్యూషన్స్ నేను మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట నేను మేపులో కొన్ని మెలకువల ద్వారా మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనేది చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే మనం ఎట్లాగూ పశువులు బతకడానికి మనము మేత అయితే ఇస్తాము. ఆ మేత ఏమి ఎన్ని రూపంలో ఇస్తాము, పచ్చిగడ్డి ఎండుగడ్డి దానా ఇస్తాము. ఆ ఇచ్చేదేదో సమపాలల్లో కరెక్ట్గా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చినట్టయితే అసలు ఈ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ సమస్య రానే రాదు. చాలా వరకు ఎక్కువ పర్సంటేజ్ ఇది బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం వల్లనే సమస్య సాల్వ్ అవుతుంది. మరి ఏంటి బ్యాలెన్స్డ్ డైట్ అంటే, మనం అనుకున్నాం కదా చాలాసార్లు ఒక పాడి పశువుకు సుమారుగా 30 కేజీల పచ్చిగడ్డి అవసరం అవుతుంది, ఆవులలో అయితే 8 కేజీలు, గేదెలలో అయితే 10 కేజీల ఎండుగడ్డి అవసరం అవుతుంది, అండ్ 2 లీటర్ల పాలకి 1 కేజీ దాన, అండ్ 3 లీటర్లకు 1 కేజీ దాన ఆవులకైతే అది బ్యాలెన్స్డ్గా తయారు చేసిన దానా ఫార్ములా ఇచ్చినట్టయితే అసలు మనము ఏ ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పాడి పశువుకు జన్యు శక్తి మీద ఎంతైతే పాలు ఇచ్చే కెపాసిటీ ఉందో అంతవరకు మనం పాలు తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుందో ఇక్కడ నుంచే మన ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ మరియు పాల దిగుబడి కూడా పడిపోయే అవకాశం స్టార్ట్ అవుతుంది. సో ఎలాగో పచ్చిగడ్డి ఇస్తాము, కనీసం కరువు కాలంలో 30 కేజీలు ఇవ్వకుండా 10 కేజీలు ఇచ్చినా సరిపోతుంది, కానీ ఎండుగడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు 8 నుంచి 10 కేజీలు తగ్గకుండా ఒక్క రోజుకు మీరు ఇవ్వాల్సిందే. వర్షాకాలంలో రేట్ ఎక్కువ ఉంది, కుట్టి రేట్ ఎక్కువ ఉంది, వరిగడ్డి దొరకడం లేదు కాబట్టి మేమంతా ఇవ్వలేము, మేమంతా పచ్చిగడ్డి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి పచ్చిగడ్డి ఎక్కువస్తామని చాలా మంది రైతులు పత్తి గడ్డి ఇచ్చేసి ఎండుగడ్డి నాపేస్తారు. దానివల్ల పాలు పలచగా రావడమే కాదు, పాల దిగుబడి తగ్గడమే కాదు, ఆ పాడి పశువుల యొక్క కండరాలు కూడా కరిగిపోయి బక్క చిక్కిపోవడం కూడా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి మొత్తం ఫార్ములాలో మీరు ఎండుగడ్డి అనేది చాలా కీలకంగా నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి పాడి పశువుకు రోజుకు మనం ఎన్నోసార్లు చెప్పాము డ్రై మ్యాటర్ అని, 15 కిలోల మాస్ కావాలి. అందులో మీరు ఏమి ఇస్తారనేది ముఖ్యం కాదు, ఒక ముద్ద కావాలి. ఆ ముద్దలో 10 కిలోలు మనకు డ్రై ఫాడర్ నుంచి ఎండుగడ్డి నుంచి వస్తుంది. కాబట్టి ఎండుగడ్డి ఎట్టి పరిస్థితులలో మీరు తక్కువ ఇవ్వకూడదు. అంటే డ్రై మ్యాటర్ ప్రతి పాడి పశువుకు రోజుకు 15 కిలోలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఉదాహరణకి ఏంటి, మీరు 30 కిలోల పచ్చిగడ్డిని లెక్కేసుకున్నట్టయితే 6 కిలోల డ్రై మ్యాటర్ వస్తుంది, అండ్ 8 కిలోల నుంచి 10 కిలోలు ఎండుగడ్డి వేసినట్టయితే అది మనకు యాజ్ ఇట్ ఈజ్ మొత్తం వస్తుంది, 10 కిలోలకు 10 కిలోలు వస్తుంది. కాబట్టి ఇక్కడ మాకు మాసం ఇక్కడ సెట్ అయిపోయినట్టే. దానాలో ఉన్న డ్రై ఫాడర్ డ్రై మ్యాటర్ కూడా కేజీ డ్రై మ్యాటర్ ఉంటుంది, కానీ అది పాలకే సరిపోతుంది. అది 1 లీటర్ పాలకు 350 గ్రాముల వరకు కోవా వస్తుంది కదా, సో 3 లీటర్లకు 1 కేజీ దానా ఇస్తాం కాబట్టి అక్కడ 3 లీటర్లకు సరిపోయే కోవాకు సరిపోయేంత డ్రై మ్యాటర్ అది పాలల్లో అడ్జస్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఏదైనా పచ్చిగడ్డి ఎండుగడ్డి నుంచి లెక్కేసుకొని కనీసం 15 కేజీలు అందేలాగా మీరు చూసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. వర్షాకాలం ఏమైపోతుందంటే మనం మొత్తం పచ్చిగడ్డి ఇస్తాం, అది 50 కేజీల వరకు దాని కెపాసిటీ ఉంటుంది. ఆ 50 కేజీలు తిన్న తర్వాత ఇంకా దానికి ఏమి కడుపులో ఖాళీ ఉండదు, దానా కూడా సరిగా తినవు, పచ్చిగడ్డి ఎండుగడ్డి వేసినా కూడా ముట్టవు. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే వాటి నుండి వచ్చే ఎండు పదార్థము
ఓన్లీ మనకు ఒక మాక్సిమం 50 కేజీలు తింటే ఒక 8 నుంచి 10 కేజీలు వస్తుంది మరి మిగతా 6 నుంచి 5 6 కేజీల ఎండు ఎండుగడ్డ పదార్థం ఎట్లా అంటే అప్పుడు కండరాలు కరిగించుకొని బక్కగా అయిపోతాయి వానాకాలము పాడి పశువులు బక్కగా అవడానికి కారణం ఏందంటే ఎండుగడ్డి లేక పచ్చిగడ్డి మీద మేపడమే ఇక్కడ ఒక సమస్య ఇంత సేఫ్ చెప్పానండి డ్రై మ్యాటర్ గురించి ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను కానీ ప్రతిసారి చెప్పడం వల్ల మీకు కొంత ఆలోచన దాని మీద వస్తుంది అనేది ఒక పాయింట్ అండ్ ఫ్యాట్ मन सक्कगा रावाली अंटे मन की फाइबर पीच पदार्थम उंडाली सो पीच पदार्थम निमर वेसे जाति पशुलालो चाला कीलकम सो अदी एंडुगड्डी मनम 8 नुंचि 10 किलोलु इच्चिनट्लयिते ए प्राब्लम लेदु सरिपोयेंत उंटुंदो अदी अरल पोट्ट लेदा रूमेन लो माइक्रोबियल डैजेशन पेंचुतुंदि अंटे एंदि सूक्ष्म क्रिमिल योक्क अरुगुदलनु पेंचि मनकु फ्याट नु पेंचे अवकाशं दीनि वल्ल चाला उंटुंदी ये मुख्यंगा दाना अनुकुन्नाम दाना मात्रं खच्चितमैन ओक फार्मुला उंडाली मीरु कमर्शियल दाना मार्केट्लो कोन्नटैते करेक्ट फार्मुला तोटे चेस्तारु इक्कड मात्रं मीरु मनं एन्नो सार्लु चेप्पुकुन्नामु ఒక దానా ఫార్ములా 30% మొక్కజొన్న జొన్న లాంటి ధాన్యపు గింజలు 20% తవుడు ఈ రెండు శక్తికి సంబంధించినవి అండ్ 20% ఏమో మనము నూనె గింజల చెక్క 30% పప్పు ధాన్యాల పొట్టు ఇవి ప్రోటీన్ కి సంబంధించినవి ఇవి సమపాలల్లో ఇచ్చినట్టయితే మనకు ఏ ప్రాబ్లం ఉండదు కానీ కొన్ని ప్రాంతాలల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలల్లో ఆయన ఆంధ్ర ప్రాంతంలో ఏం చేస్తారు సజ్జలు రాగులు జొన్నలు మొక్కజొన్నలు ఉడికిచ్చిస్తారు గాని ఇక్కడ మనకి ఏమైనా పత్తి వేరుశనగ చెక్క గాని పత్తి చెక్క గాని ఇవ్వడానికి ప్రయత్నం చేయరు అలా అన్నప్పుడు ఏంటంటే ఆ దానా లోపల మీరు హై క్వాలిటీ ప్రోటీన్స్ అంటే ఏంటి నేను చెప్పిన నూనె గింజల చెక్క లేనట్టయితే మనకు ఫ్యాట్ పడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అందులో లైసిన్ అండ్ మిథియోనిన్ అనే రెండు అమైనో యాసిడ్స్ ఉంటాయి ఇవి ఫ్యాట్ పాలల్లో ఫ్యాట్ రావడానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి ఇవి ఒకవేళ మీరు నూనె గింజల చెక్క ఇవ్వకపోయినట్టయితే అవి ఉండక మీకు ఫ్యాట్ పడిపోయే అవకాశం ఉంటుంది కొందరు ఏం చేస్తారు ఈ పామ్ ఆయిల్ స్లర్జ్ అని దొరుకుతుంది ఈ మధ్య పామ్ ఆయిల్ ఫ్యాక్టరీస్ ఉన్న దగ్గర మడ్డి పామ్ ఆయిల్ మడ్డి అది వేరండి అది ప్రోటీన్ ఉండదు అదంతా కూడా ఆయిల్ అంతా మీకు ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత మడ్డి కొత్తలో చేసినప్పుడు మీకు పాలు పెరిగినట్టుగానే ఉంటాయి కానీ తర్వాత దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి దాని దానాలో ఒక భాగంగా మాత్రమే మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు ఇది మనకు మేపులు కొని మెలుకలు అంటే ఇవన్నీ కూడా ఏందంటే మనం ఇచ్చేవే ఏదో ఒక రూపంలో ఇచ్చే బదులు అవి ఒక సక్రమమైన రూపంలో ఇవ్వండి అనేది నేను చెప్పడానికి ఒక కారణం ఇంకా కొన్ని జాగృతలు పైసా ఖర్చు లేని జాగృతలు కొన్ని తీసుకున్నట్టయితే అసలు మీకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ప్రాబ్లమ్స్ రానే రావు ఉప్పు ఉప్పు అనేది ఒక రోజుకు 30 నుంచి 60 గ్రాముల కన్నా ఎక్కువ ఎట్టి పరిస్థితులలో ఇవ్వదు తక్కువ ఇచ్చినా పర తక్కువైనా ఇవ్వదు ఎక్కువైతే అసలు ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అంటే ఉప్పు అంటే ఏంటి సోడియం క్లోరైడ్ సోడియం అండ్ క్లోరిన్ రెండు ఉంటాయి సో ఎప్పుడైతే మనము 0.35% క్లోరిన్ డ్రై మ్యాటర్ కు సరిపోయి అంటే 15 కేజీల డ్రై మ్యాటర్ కావాలగల అందులో అంతకన్నా ఎక్కువ అయినప్పుడు అది ఫ్యాటీ యాసిడ్స్ ను లేదా అబ్జార్ప్షన్ వాటి యొక్క జీర్ణక్రియ దంశ రక్తంలోకి వెళ్ళడాన్ని ఆపివేసి అసలు ఫ్యాట్ తయారు కాకుండా చేస్తుంది వెరీ సెన్సిటివ్ అండి మీరు ఉప్పు విషయంలో మాత్రం వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువకండి ఇవ్వడం వల్ల ఏమీ లేదు మనం పెద్ద న్యూట్రియెంట్స్ ఇవ్వడం లేదు కానీ ఎంతో కష్టపడి పశువు తయారు చేసుకున్న కొవ్వు పదార్థాలని పీడలెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మీరు ఉప్పు ఎక్కువ ఇచ్చినట్టయితే నీరు సరిపోయేంత నీరు ఇవ్వాలి ఉదాహరణగా వర్షాకాలం 60 లీటర్ల నుంచి ఎండాకాలం 120 లీటర్ల వరకు ఒక పాడి పశువు ఒక రోజుకు తాగే అవకాశం ఉంటుంది మన బిహారీ లేబర్ ను మెయింటైన్ చేసే వాళ్ళు ఏం చేస్తారు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వాటిని వదులుతారు నీళ్ళకి ఆ టైంలో తాగకుంటే ఇంకా తెల్లారి వరకు నీళ్లు పెట్టే వాళ్ళే ఉండరు అట్లా నీరు తక్కువ తాగినా కూడా మీకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ పడిపోతుంది అంటే పాల దిగుబడి కూడా తగ్గుతుంది ఎందుకు అంటే ఒక లీటర్ పాలు తయారు కావాలంటే పొదుగు నుంచి 400 నుంచి 500 లీటర్ల రక్తం సర్క్యులేట్ అవ్వాలి అప్పుడు అందులో ఉన్న పోషకాలను తీసుకున్నది పాలు తయారు చేస్తుంది మరి నీళ్లు తక్కువ ఇచ్చినప్పుడు రక్తం మందం అవుతుంది కాబట్టి అక్కడ మీకు సరిపోయేంత న్యూట్రియెంట్స్ అందక కూడా తగ్గిపోతుంది అండ్ ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణ పచ్చిగడ్డి ఎండుగడ్డి దానాలో ఏది అయినా కానీ ఒక్కసారి సడన్ గా మార్పు చేయకూడదు
సో ఇంతవరకు నేను పచ్చిగడ్డి పలానా మొక్కజొన్న ఇచ్చాను, రేపు సూపర్ నేపర్ వేస్తాను, లేకుంటే ఎల్లుండి నేను సూపర్ నేపర్ అయిపోయింది నేను ఇంకో దానికి వెళ్తాను అన్నప్పుడు అలా ఒక్కసారి మార్చే బదులు పది రోజుల మీద మీరు ఊహించుకొని రెండు మిక్సీ వేస్తూ స్లో స్లో స్లోగా అలవాటు చేయాలి. దానలో ఒక మీరు రకరకాలు కలిపెట్టి కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేసేటప్పుడు రెండు మూడు రోజుల లోపల అడ్జస్ట్ చేసుకుంటూ పోయినట్టయితే మీకు ఏ సమస్య ఉండదు, ఫ్యాట్ పడిపోదు. అండ్ ఏ పోషకాలు ఇచ్చిన పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానా, ఉప్పు, మినరల్ మిక్చర్ మీరు ఏది ఇచ్చినప్పటికీ కూడా సమపాలల్లో ఇవ్వాలి, ఖచ్చితంగా సమపాలల్లో ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఉదయం ఇవ్వాలి, సాయంత్రం ఇవ్వాలి. నేను అంత ఒక పూట ఇస్తాను, పచ్చిగడ్డి అంత ఒక పూట ఇస్తాను, ఎండుగడ్డి రాత్రికి వేస్తాను, మధ్యాహ్నం దానా పెడతాను, లేకుంటే దానా నేను పత్తి చెక్క పొద్దున పెడతా, సాయంత్రం తౌడు పెడతా. ఇట్లాంటివి మాత్రం చేయకండి, దీనివల్ల కూడా మీకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ పడిపోయే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా కీలకమైంది ఏంటంటే నెమరు వేయడానికి సరిపోయేంత టైం ఇవ్వాలి. చాలా వీడియోలలో చెప్పాను నేను 9 గంటల వరకే మేత ఇవ్వండి, 9 నుంచి 3 గంటల వరకు అది నెమరు వేస్తూనే ఉండాలి. మళ్ళీ పాలు తీయండి 3 గంటల నుంచి 5 గంటల వరకు, మళ్ళీ గడ్డి వేయండి 7 గంటల నుంచి అది నెమరు వేయాలని చాలా వీడియోలలో చెప్పాను. మీరు నెమరు వేయడానికి సరైనంత టైం ఇవ్వకనట్టయితే అది గబగబా మింగేసి రూమెన్లో పెట్టుకుంటుంది, అది దాచిపెట్టుకోవడం వరకే అది తిన్నట్టు కాదు, దాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని లాలాజలంతో దాన్ని మిక్స్ చేసి నలిపినప్పుడు మాత్రమే సరిపోయేంత పోషకాలు అందుతాయి. కాబట్టి మీరు నెమరు వేయకుండా టైం ఇచ్చిన ఇవ్వకనట్టయితే నెమరు వేయడానికి నష్టం అపారంగా ఉంటుంది. అండ్ మినరల్ మిక్చర్ కూడా చాలా అవసరం అండి. 6 లీటర్లు 8 లీటర్ల పాలకు ఇచ్చే పాడి పశువులకు మినరల్ మిక్చర్ ఏమాత్రం కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఇచ్చే గడ్డి దాని నుంచి వచ్చే మినరల్స్ సరిపోతాయి. కానీ హై మిల్క్ ఇల్లింగ్ యానిమల్స్కి మాత్రం మీరు ఎబో 8 లీటర్స్ గేదెలలో, ఎబో 12 లీటర్లు ఆవులలో మాత్రం ఖచ్చితంగా మీరు మినరల్ మిక్చర్ ఇవ్వాలి. 50 గ్రాముల నుండి 100 గ్రాములు, అది మీ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటే అలా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ మినరల్స్ అనేటివి మనకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ను తయారవడంలో ఉన్న మెటబాలిజంలో, జీర్ణ ప్రక్రియలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే నూనెలు, నూనెలలో అంటే ముఖ్యంగా ఆవా నూనె ప్రతి 20 రోజులకు ఒకసారి 250 ml 250 ml ఇవ్వాలనేది నేను చాలా వీడియో చేశాను. ఆవాల నూనె ఖచ్చితంగా ఇవ్వాలని, ఎందుకు అంటే అది ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది స్టిమ్యులేట్ చేస్తాయి, కొవ్వు పదార్థాన్ని తయారు చేయడంలో అది స్టిమ్యులేట్ చేస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా అట్లా ఇవ్వండి, దీని యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అయితే ఇంతవరకు యావరేజ్గా గేదెలలో 10 లీటర్లు, ఆవులలో 15 నుంచి 20 లీటర్లు ఇచ్చే పాడి పశువులకు ఈ సిస్టమ్ మీరు ఫాలో అయినట్టయితే ఫ్యాట్లో ఏ ప్రాబ్లం రాదు. కానీ ఇంకా హై ఇల్డర్స్ ఉంటాయి, గేదెలు 15 లీటర్ల పైన ఇస్తాయి, ఆవులు 25 లీటర్ల నుండి 30 లీటర్లు ఇచ్చేవి ఈ మధ్య చాలా పాడి మిత్రులు పెంచుతున్నారు. అక్కడ మనకు ఇంకొక సమస్య వస్తుంది. మనం ఏమనుకున్నాము, దానా లోపల కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు 30% కన్నా ఎక్కువ పెరగద్దు అనేది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ హై ఇల్డర్స్ లోపల సపోజ్ 30 లీటర్లు ఇచ్చే ఆవుకి 10 కిలోల దాన ఇవ్వాలి, ఉదయం 5 కిలోలు సాయంత్రం 5 కిలోలు. సో అందులో 30-30% వేసుకున్నా కానీ యాక్చువల్గా చాలా వరకు మనం పిండి పదార్థాలు ఇవ్వాలి. ఈ పిండి పదార్థాలు ఫ్యాట్ను తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దానా తగ్గియలేము, అక్కడ మరి కార్బోహైడ్రేట్స్ తగ్గియలేము. మరి ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళు మాత్రం సోడా బైకార్బ్, తినే సోడా, సోడా ఉప్పు మాత్రం ఉదయం 50 నుంచి 100 గ్రాములు, సాయంత్రం 50 నుంచి 100 గ్రాములు మీరు వేసినట్టయితే మీ ఫ్యాట్ పర్సంటేజ్ స్టేబులైజ్ అవుతుంది. ఇంత పెద్ద సబ్జెక్ట్ అండి, ఇది చాలా పెద్ద సబ్జెక్టు, నేను ఇంకా చాలా తక్కువ చెప్పుదామని చూశాను కానీ వీలు కాలేదు. ఓవరాల్గా మీ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ మెయింటైన్ కావాలంటే ఇన్ని పాయింట్స్ మీద మీకు అవగాహన ఉండాలి. నోట్స్ రాసుకోండి, దగ్గర పెట్టుకోండి, ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని ఎక్కడ మనం మిస్టేక్ ఉందో చూసుకొని ఆ తప్పు జరగకుండా చూసినట్టయితే మన పాడి పశువులు చక్కటి ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ ఇచ్చి మనకు లాభాలు చేకూరుస్తాయని తెలియజేస్తూ మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.